ప్రసాద్ మూవీ మాత్రం సూపర్ ఉంది. సినిమా మాత్రం సృష్టిని మాత్రం కంపల్సరీ ఏడుస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు. ఒక బండి ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఏడుస్తారు. ఒక బండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బండి కూడా ఉండదు. బండి కొనుక్కుంటాడు పోయి, అది సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కుంటాడు. ఆ బండి కొనుక్కొని తెచ్చుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేసుకుంటాడు. దానిపైన అదే బండి మళ్ళీ లవ్ కలుపుతుంది. ఒక ఫీలింగ్ అనే ఉండదు. మళ్ళీ పైలట్ అవుతాడు. పైలట్ తర్వాత మళ్ళీ బండిని కూడా విడివాడైనా ఒక లవ్ ఉంది. ప్రతి సీన్ ఉన్నది. ప్రతి సీన్ మాత్రం ఎంజాయ్ చేస్తాం మనము. ఆ సీన్ చూస్తే మనం మాత్రం ఏడుపు వస్తుంది చెప్తున్నా. ఇమోషన్లు వెళ్ళిపోయినా ఆ సీన్ చూస్తుంటే ఎంత బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ లేదు. మళ్ళీ బైక్ చేసినాక కూడా మన తర్వాత పైలట్ అవుతాడైనా ఆ సినిమా మాత్రం హైలైట్ ఉంది. కీరావాణి వాళ్ళ కొడుకు, సారీ కీరావాణి వాళ్ళ కొడుకు మంచిగా పేర్లు నిలబెడతాడు. డాడీ పేర్లు నిలబెడతాడు. సెంటిమెంట్ బాగుంది. లాగ్ అయితే ఏం లేదండి. చాలా బాగుంది. బైక్కి వస్తుందని పేరు పెట్టడం అదొక వెరైటీగా బాగా పెట్టింది. చాలా సూపర్ ఉంది. అది మాత్రం చాలా హైలైట్ ఉంది. ఎక్కడ బోర్ అనేది లేదు. లవ్ స్టోరీ కూడా బాగుంది. సాంగ్స్ కూడా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. హీరో చాలా బాగా చేసింది. ఒక ఏడు పని అనేది మనిషికి మాత్రం తెప్పించింది. లాస్ట్ లా తల్లి సెంటిమెంట్ కూడా ఉంది. ఒక మన సువాసినిలుగా యాక్టింగ్ చేసింది ఆమె. చాలా బాగుంది. యాక్టింగ్ మాత్రం సూపర్ చేసింది. ఎక్కడ నీకు బోర్ అనేది ఎక్కడే లేదు. ఇలాంటి సినిమా మాత్రం చాలా మంది చూస్తారు. చూడాలి. ఒక బైక్కి మనం ఎంత విలువిస్తామో ఈ సినిమా తెలిసే. మనం బైక్ని పొడగొట్టుకున్నా కూడా మనం అది ఎంత దక్కించుకోవాలని ఒక తపన పడతాడు హీరో. పైలట్ అయినా కూడా మళ్ళీ చెత్త కుప్పల వన్న కూడా బైక్ని పోయి తీసుకొచ్చుకుంటాడు. దాన్ని పట్టుకొని హట్ చేసుకొని ఏడుస్తాడు. అది మాత్రం హైలైట్ ఉంది. డిఫరెంట్ ఉంది సినిమా. నేను సినిమాకి బైక్కి రేటింగ్ మాత్రం 5/4 ఇస్తా. సినిమా మాత్రం సూపర్ ఉంది. బైక్ హెడ్సప్ చెప్తున్నా మెయిన్గా. నేను బోలాశంకర్ పోల్చేదన్నా. అది బోలాశంకరే బ్రో. నేను కీరావాణి కొడుకు నటించినటువంటి సింహ నటించినటువంటి ఉస్తాద్ మూవీ చూశాను. ఉస్తాద్ మూవీ అంటే నేను ఇంతకుముందు బాక్సాలే కూడా రివ్యూ ఇచ్చా. నాకు బాక్సాలే సూపర్ అనిపించింది. ఆ ఎక్స్పెక్టేషన్తో వచ్చా కాబట్టి నాకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యింది. ఆ సినిమా లవ్ స్టోరీ అవసరం లేదు. బట్ లవ్ స్టోరీ ఎందుకు బెటర్ నాకు అర్థం కాలేదు. రాజమౌళి గారు కొద్దిగా తన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసింటే బాగుండేది. నిజంగా చెప్తున్నా భయ్య, ఇన్ కేస్ మిడిల్ క్లాస్, మీరు కూడా మిడిల్ క్లాస్ అయితే నాకు తెలియదు, లేకుంటే అప్పర్ క్లాసే తెలియదు, రిచ్ క్లాసే తెలియదు. ఒకవేళ ఏడవాలి మనస్ఫూర్తిగా అనుకుంటే వెళ్ళి చూడండి సినిమా. ఏడవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏమన్నారంటే థియేటర్ లేకుండా మూవీస్ సినిమా చూడకుండా చెప్తున్నారని అంటున్నారు కదా, దిస్ ఈస్ ద ప్రూఫ్ అండి. నేను సినిమా టికెట్ పెట్టి మరీ కొన్నాను. దిస్ ఈస్ ద ప్రూఫ్ అండి. నేను ఒక నిమిషం ఆగండి. ఇది ఎందుకంటే చాలా కొన్ని ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. మూవీ ఉస్తాద్ టికెట్ మూవీ A11 నాది బాగుంది. ఫైనల్లో ఒక మాట ఇచ్చాడు, ఇన్స్పైర్డ్ బై టీవీఎస్ AP144 దాని నుంచి కథ తీసామని అన్నారు. బట్ ఫ్లైట్ సరిగ్గా ల్యాండింగ్ కాలేదు. ఇంకొద్దిగా ల్యాండింగ్ అయితే బాగుండేది అంతే. ఓవరాల్ మూవీ చెప్తా కదా మీకు. ఒకవేళ ఏడవాలి కమర్షియల్ మూవీస్ చూసి విసిగిపోయాను అనుకుంటే దానికి ఆ ఉస్తాద్కి వెళ్ళి అదే లవ్ స్టోరీ కొద్దిగా లాగా. లవ్ స్టోరీ లేకపోయినా కూడా నడిచేటువంటి కథ ఇది. ఇందాకనే అంటున్నా నేను, ఈ లవ్ స్టోరీ లేకపోయినా కూడా సినిమా బాగుందయ్యా. దానివల్ల నాకు ఇబ్బంది అయింది. నేను చెప్తున్నా నా వే ఆఫ్ లో చెప్పా. మా అద్దర్ సెంటిమెంట్కి ప్లస్ అమ్మాయి నువ్వు ఏం తల్లి రేపున్నా, నువ్వేం తల్లి అవుతావు నాగరగా తల్లు కాదు తల్లి రేపున్నా, నువ్వు కూడా ఒక మదర్ అవుతావు, ఏం ప్రశ్న వేస్తావు తల్లి. ఒకవేళ ఆయన వేసినా కూడా ప్రాబ్లం లేకుండా పోయేది. ఓ ఆరే నీ తల్లు సరే దొరికింది అమ్మాయి. ట్రోల్స్ చేస్తారో ఏం చేస్తారో ఒక్క నిమిషం ఈవెన్ ఏంటి కొద్దిగా కవర్ చేయండి. బాగుంది పర్లేదు. ఏడవాలనుకుంటే వెళ్ళిపోయింది. రేటింగ్ ఓవరాల్ రేటింగ్ ఎంత? 3 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